ఆయనవిల్లిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు కేసు నమోదు విషయంలో తాస్కారం చేయడంతో దళిత వర్గం ఆయనవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం మధ్యాహ్నం ధర్నా చేపట్టారు. తొత్తరమూడి గ్రామానికి చెందిన వారా లక్ష్మీనరసింహ స్వామి ఇచ్చిన ఫిర్యాదు ఈ విషయంలో పోలీసులు తనకు ఈ రోజు వరకు న్యాయం చేయలేదంటూ దళిత సంఘాల నాయకులతో కలిసి స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి ఎస్ఐ తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అమలాపురం సీఎ సురేష్ బాబు ఆయనవెల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏమి మాట్లాడలేదు. ఒక ఎఫ్ఐఆర్ వేసి సార్కి ఇలా జరిగిందని చెప్పిన తప్ప నేను మాట్లాడలేదు. దానికి మించింది ఇక్కడ లేదు. కొన్ని బయట ఎక్కడన్నా అయితేనే అనుకోండి, మీరు వచ్చి కొంచెం జీపేసుకుని వచ్చి ఎంక్వైరీ చేసి చేయాలనేది ఉంటుంది. స్టేషన్లోనే నాకు రక్షణ లేదు. ఒక నేను అడ్వకేట్ని న్యాయవాది 20 సంవత్సరాలు ప్రాక్టీస్ ఉంది, 50 సంవత్సరాలు తగ్గుకున్నాను. ఆయన ఎప్పుడో కొన్ని లక్షల సెటిల్మెంట్లకు వచ్చి మంచి చేసి బయటకు కంపినటువంటి వ్యక్తిని దౌర్జన్యకాండ ఎంత చేశారంటే 5 బ్రాంచ్లు చేశారు నిజంగా చెప్పి.